దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో విశాఖ తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100 లోపు ముగ్గురు, 500 లోపు ఏడుగురు, 1000 లోపు 13 మందితో పాటు పలు ఉత్తమ ర్యాంకులను విశాఖ తిరుమల విద్యార్థులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు మేనేజ్మెంట్ అభినందనలు తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యా సంస్థలు విజయ కేతనం ఎగురవేశాయి. చక్కని ప్రణాళిక, అధ్యాపక బృందం అంకితభావం, విద్యార్థుల కృషి, మేనేజ్మెంట్ గైడెన్స్, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో పి యశ్వంత్ శ్రీనివాస్ 333వ ర్యాంకు, వాసిరెడ్డి వేణు 339వ ర్యాంకు, పి నవీన్ కుమార్ 438వ ర్యాంకు, ఎస్ యశ్వంత్ 933వ ర్యాంకులను సాధించారు. వివిధ కేటగిరీల్లో యశ్వంత్ శ్రీనివాస్కు 51, వేణుకు 59, నవీన్ 72, ఎస్ యశ్వంత్ 155, వి శ్రీ సత్య మహేష్ 408, జి హేమంత్ 432, బి యశ్వంత్ రామ్ కుమార్ 493, కె శ్రీచరణ్ రాజ్ 519, వి శ్యామ్ శ్రీవర్ధన్ 527, ఆర్ రిషిత 612, బి మన్విత 702, కె గౌతమ్ 732, ఎన్ శరణ్ 878వ ర్యాంకులను సాధించి విజయ కేతనం ఎగురవేశారు. రాజులు తాళ్ళవలసలోని తిరుమల విద్యా సంస్థల క్యాంపస్లో జరిగిన సక్సెస్ మీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, జి సతీష్ బాబులతో కలిసి అభినందించారు. తిరుమల విద్యా సంస్థలో చక్కని గైడెన్స్, ప్రోత్సాహం ఇవ్వడం వల్లే తాము ర్యాంకులు సాధించామని విద్యార్థులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తమకు టెస్టులు నిర్వహిస్తూ ర్యాంకులు సాధించేందుకు అధ్యాపకులు, మేనేజ్మెంట్ సహకరించారని చెప్పారు. ఐఐటీల్లో సీట్లు సంపాదించి ముందుకు సాగాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. నా పేరు పి యశ్వంత్ శ్రీనివాస్. నాకు మెయిన్స్ ఎగ్జామ్లో 333 ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. నేను తిరుమల కాలేజ్లో చదువుతున్నాను. ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే టీచర్స్ చాలా కేర్ తీసుకుంటారు. నువ్వు ఇంట్లో చదువుకున్నా హాస్టల్లో చదువుకున్నా పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంట్లో చదువుకుంటే అందరూ చాలా టైం వేస్ట్ అవుతుంది, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ పెద్దగా మ్యాటర్ చేయవి ర్యాంక్స్ వస్తే. మీరు ఎంత హార్డ్ వర్క్ పెట్టారనేది మీ మీద ఉంటుంది, కానీ మీ బెస్ట్ ఇవ్వాలనేది అందరూ కోరుకుంటారు కాబట్టి డూ యువర్ బెస్ట్. నేనైతే ఎప్పుడు చదివేలాగే చదివాను, మరీ రాత్రి పడుకోకుండా చదవడం అలాగే చేయలేదు. చదువుకున్న టైంలో చాలా ఎఫిషియన్సీగా ఆడుకోవడం వల్ల నాకు అంత మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ అంబిషన్ ఏం లేదు, ప్రస్తుతానికి ఐఐటీ జాయిన్ అవ్వాలంతే. నా పేరు పూజశ్రీ. నాకు 2710 అని ర్యాంక్ వచ్చింది. నేను తిరుమలలో చదువుతున్నాను. మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఎలా చదివారు, ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చింది అని ఏం పట్టించుకోవద్దు. ఎలాంటి ఫౌండేషన్ లేకపోయినా సరే మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. నాకైతే ఎలాంటి ఫౌండేషన్ లేదు. ఇక్కడికి వచ్చాక ఏంటంటే మీకు ఫౌండేషన్ ఉందా లేదా అనేమి చూడరు. స్టార్టింగ్ నుంచి మొత్తం పిన్ టు పిన్ చెప్పుకుంటూ వస్తారు. అలా చెప్పుకుంటూ రావడం వల్లే ఐ థింక్ నాకు ఈ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నాను. నా పేరు మన్విత. నేను తిరుమల కాలేజ్లో చదివాను. నాకు ఓపెన్ ర్యాంక్ 3640. సో ఇక్కడ ఫ్యాకల్టీ చాలా కేర్ తీసుకుంటారు. కాన్సెప్చువల్ బేసిస్ కానీ ఫౌండేషన్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఎలా స్టార్ట్ అయ్యారు అనేది ఎప్పుడు మ్యాటర్ కాదు, లాస్ట్లో మీరు గేమ్ని ఎలా ఎండ్ చేస్తున్నారు అనేది చాలా మ్యాటర్ అవుద్ది. సో ప్రిపేర్ వెల్. తమ విద్యార్థులు ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని విశాఖ తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్ కేఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. తక్కువ మంది విద్యార్థులతో అసాధారణ ఫలితాలు వచ్చాయని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విడుదల చేసిన 2023 జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో మా విశాఖపట్నం బ్రాంచ్ నుంచి ఓపెన్ కేటగిరీలో బెస్ట్ ర్యాంకు 333తో పాటు 500 లోపు 3 ర్యాంకులు, 1000 లోపు 4 ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ రిజల్ట్ రావడంలో థర్డ్ పార్ట్ని అందించిన మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, అలాగే కష్టపడ్డ విద్యార్థులందరికీ, మాకు సహకరిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నామండి. అలాగే సంస్థ స్థాపించిన 4 సంవత్సరాల్లోనే ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, మా శ్రేయోభిలాషులకి, మిత్రులకి, బంధుమిత్రులందరికీ కూడా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్లో కూడా మాకు
డబుల్ ద రిజల్ట్ వచ్చిందండి. ఆల్మోస్ట్ అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాకపోయినా డబుల్ ద రిజల్ట్. అంటే నంబర్ ఆఫ్ సీట్స్ కానివ్వండి, నంబర్ ఆఫ్ అంటే లాస్ట్ ఇయర్ మాకు బిలో 500 అనేది ర్యాంక్ లేదు, ఈ సంవత్సరం బిలో 500 అనేది 3 ర్యాంక్స్ రావడం జరిగింది. అలాగే మిగిలిన సెగ్మెంట్స్లో కూడా మిగిలిన ఏరియాస్లో కూడా అదే రకంగా రిజల్ట్ రావడం జరిగింది. తల్లిదండ్రుల సహకారం మరవలేంది, అలాగే విద్యార్థుల కష్టం కూడా. విద్యార్థులు ఏదైనా అచీవ్ చేయాలి అంటే ముందు విద్యార్థులు కష్టపడాల్సిందే. విద్యార్థుల కష్టానికి కావాల్సిన సహకారం మేము అందిస్తూ ఉంటాం సంస్థలో. ప్రణాళిక కరెక్ట్గా ఉండి ఆ ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్గా ఉంటేనే అన్ని డైరెక్షన్స్లోనూ కరెక్ట్గా వర్క్ జరిగినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. అది ఏ ఫీల్డ్లో అయినా అంతే, ఇప్పుడు కూడా అంతే. 2000లోపు 16 మంది, 5000లోపు 36 మంది, 10000లోపు 59 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. సుమారు 150 మంది తిరుమల విద్యార్థులు వివిధ ఎన్ఐటి ఐఐటీల్లో సీట్లు సాధించనున్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక బృందం, కష్టపడ్డ విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారానికి తిరుమల విద్యాసంస్థల మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలిపింది.